ట్రెడిషనల్ చిత్రమన్ థెరపీ వర్క్షాప్ వచ్చిన మీ అందరికీ కూడా అభినందన. ఎందుకంటే భారతదేశం దగ్గర ఉన్నంత సొల్యూషన్స్ ఎక్కడా లేవు ప్రపంచం. ఏ విషయం తీసుకున్నా కూడా అందరికన్నా అగ్రగామి దేశం. ఎందుకంటే నాగరికత మొత్తం భారత్ మొత్తం ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా వెలిసింది మన భారతదేశం. అందువల్ల భారతదేశంలో ఏ విషయం తీసుకున్నా కూడా దానిలో ఆమూలాగ్రంగా స్టడీ చేసి దానికి ఒక సైన్స్గా డెవలప్ చేశారు. సో ఇప్పుడు మీరు ఇప్పుడు మామూలుగా మనం అనుకుంటుండే అక్యుప్రెషర్ ఇవన్నీ కూడా ఎక్కడో చైనా తర్వాత జపాన్ ఇటువంటి దేశాల్లో ఉందని అనుకుంటాం, కానీ బట్ యాక్చువల్గా ఏదైనా కూడా భారతదేశంలోనే మూలం ఇక్కడే ఉంటుంది. బోధిసత్వుడి ద్వారా అటు వెళ్ళింది. మనం చూసాం కూడా ఒక అందులో ఇక్కడ నుంచి ఏ విధంగా అక్కడికి వెళ్ళాయన్నది చూపించింది. సో మామూలుగా ఏంటంటే మళ్ళా మన దగ్గర నుంచి వెళ్ళింది, మళ్ళీ అక్కడ నుంచి మనం వచ్చి మనం నేర్చుకుంటాం, అది ఒక ప్రాసెస్. సో ఈరోజు మీరందరూ కూడా అనేక వివిధ రంగాల్లో ఉన్నవాళ్ళు. మీరు ఆయన హోమ్ సెంటర్ ఆయన అక్కడ ఉన్నారు, తర్వాత టీచర్స్గా చేస్తున్నారు, యోగా మాస్టర్ గారు ఉన్నారు. సో మీరందరూ కూడా ఎప్పుడు కూడా మనిషి కొత్త విషయాలు నేర్చుకుంటుంటారు, నిత్య విద్యార్థిగా ఉండాలని నేను ఎప్పుడు చెప్తుంటాను. కాబట్టి నేర్చుకోవడానికి విషయాలు అపారంగా ఉన్నాయి. కాబట్టి ఎన్ని విషయాలు మనం నేర్చుకుంటే అది ఎప్పుడో ఒకప్పుడు మనకు ఉపయోగపడుతుంది. ఏది కూడా వ్యర్థం కాదు, ఏ మనిషి కూడా ఉపయోగపడనివాడు కాదు అన్నది మనం మన సంస్కృతి నేర్పించే విషయం. సో ఆ విధంగా ఈరోజు యోగానంద్ గారి ఇక్కడికి వచ్చి మీ అందరికీ ఈ ఎందుకంటే ముఖ్యంగా వైద్యం చాలా కాస్ట్లీ అయిపోతుంది. వైద్యం అన్నది మన సంపాదిస్తున్న దాంట్లో విద్యా వైద్యాలకి సుమారుగా మన సంపాదనలో 60% దానికే ఖర్చు పెడుతున్నాం. దాని బదులు ఈ ఆల్టర్నేటివ్ మెడిసిన్, న్యాచురల్ మెడిసిన్ ఏదైతే ఉందో, నేటివ్ మెడిసిన్ అంటాము, అది న్యాచురల్ మెడిసిన్ యాక్చువల్గా. సో ముఖ్యంగా ఈ కళను నేను ఆనందయ్య గారి దగ్గర ఒక తమిళనాడు నుంచి ఒక వచ్చిన ఒక వ్యక్తి దగ్గర చూశాను. చాలామంది వస్తారు అక్కడికి, చాలా క్యూర్ కూడా అవుతుంది, చాలామందికి నయం కూడా అవుతుంది. సో అటువంటి గొప్ప విషయాలను ఈరోజు మీ అందరికీ అందించిన డాక్టర్ యోగానంద్ గారికి అభినందనలు. మీ ద్వారా ఈ విద్య ఇంకా ప్రసారం అవ్వాలి, ప్రచారం అవ్వాలి అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇందులో నన్ను పిలిచి సర్టిఫికేట్లు ఇచ్చినందుకు ఆర్గనైజర్స్ ఇద్దరికి, అప్పారావు గారికి,